జగిత్యాల జిల్లా పొలాసలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉత్తర తెలంగాణ జిల్లాల కిసాన్ మేళా ఉత్సాహంగా సాగింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాలో రైతులు శాస్త్రవేత్తలు చర్చాగోష్ఠి నిర్వహించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సందర్శించి పరిశీలించారు. అనంతరం పంటల తెగుళ్ల నివారణకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పంట మార్పిడి, ఆరుతడి పంటలు, అంతర్ పంటలు, రసాయనాల పిచ్చుకారీ, సేంద్రీయ వ్యవసాయం, పంటల లాభ నష్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు పంటలు పండించాలని కోరారు. ఒకే రకమైన పంట వేయకుండా పంట మార్పిడి పద్ధతి పాటించాలని కోరారు. నిర్ణయాలు చెరువులు తవ్వడమే కావచ్చు, భూగర్భ జలాలు పెరగడమే కావచ్చు, కరెంటు ఇవ్వడం కావచ్చు, పెట్టుబడి పెట్టడం సహాయం చేయడం కావచ్చు, మన సమయానికి వ్యవసాయానికి రైతులకు మన విత్తనాలు అదే విధంగా ఫర్టిలైజర్స్ ఇవ్వడం తోటి ఇవాళ 440,000 ఎకరాలలో మనం పంటలు పండించుకుంటున్నాం. అంటే దాదాపు ఇంత పెద్ద ఎత్తున పెరిగింది. ఏ స్థాయికి కలెక్టర్ వరకు కావచ్చు, డాక్టర్ వరకు కావచ్చు, ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా మళ్ళా భూమిని నమ్ముకున్న రైతు అన్నం పెడితేనే వారు గొప్పగా ఎదగలుగుతారు. కాబట్టి అందరినీ నమ్ముకున్న ఆ రైతన్నకు కూడా మరి ఒక ఆర్థికంగా ముందుకెళ్లాలనే ఒక గొప్ప ఆలోచనతోటి ఈరోజు కేసీఆర్ గారు అనేక రకాలుగా కూడా రైతును రాజు చేసే ప్రయత్నం జరుగుతా ఉన్నది. మరి ఇటువంటి మేళాలు ప్రతి పంట సీజన్ లో పెట్టి రైతులకు అవగాహన కల్పించినట్లయితే మరి దిగుబడిలో కానీ అమ్మకంలో కానీ పంటల యాజమాన్యంలో కానీ పూర్తిస్థాయి అవగాహనతో ఉంటాము. మరి ఈ విధంగా ప్రభుత్వం కృషి చేసి ప్రతి పంట సీజన్ పెట్టి అవగాహన కల్పించాలని చెప్పి మొత్తానికైతే ఈ మా ప్రాంతంలో ఈ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా రైతులకు మంచి సూచనలు ఇస్తూ మరి పంటలల్లో మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ ప్రకృతి పరంగా నష్టం జరగకుండా ముందే ఎటువంటి జాగ్రత్తలతో ఉండాలి, మరి ఒకవేళ చీడలు పీడలు జరిగితే ఏ రకంగా సస్యరక్షణ చేపట్టాలి అని చెప్తూ వ్యవసాయ అధికారులు కొత్త విత్తనాలు ఈ కొత్త పంటలు ఎలా సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచించడం జరిగింది. మారుతున్న వాతావరణ పరిస్థితులలో రైతులు చేపట్టవలసినటువంటి యాజమాన్య పద్ధతులు మరియు యంత్ర పరికరాలు, వివిధ రకాలైనటువంటి పురుగు మందులు, తెగుళ్ల మందులు మరియు ఇతర రసాయనిక ఎరువుల విషయంలో రైతులకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉత్తర తెలంగాణ మండలంలోని 10 జిల్లాల నుంచి రైతులు హాజరు కావడం జరిగింది. వివిధ రకాల స్టాల్స్లో రైతులకు ప్రస్తుతం రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో ఆ సమస్యలను నివారించుకోవడానికి కావలసినటువంటి యంత్ర పరికరాలు, పురుగు మందులు, నూతన వంగడాలు, యాజమాన్య పద్ధతులు అన్ని రకాలుగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు ఈరోజు అందించడం జరిగింది.